కరాటేతోనే ఆత్మరక్షణ చేసుకోవచ్చని నటుడు సుమన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సుమన్ చిల్డ్రన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ యాదవ్ బోడోకాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ 20 వసంతాల వేడుకకు ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షాద్నగర్ పట్టణంలోని మరియు రాణి పాఠశాలలో కరాటే మాస్టర్ మల్లేష్ ఆధ్వర్యంలో నైపుణ్యం కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తనను తాను రక్షించుకుంటూ ఇతరులను రక్షించడమే కరాటే అని చిన్ననాటి నుండి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయడం అభినందనీయం. గ్రామ స్థాయి నుండి మరింత చైతన్యవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వేర్లపల్లి శంకర్, మల్లేష్ యాదవ్, గ్రాండ్ మాస్టర్ సాయినాథ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ కరాటే గురించి చెప్పడం జరిగింది. అందరూ కరాటే గురించి చెప్పేశారు. ఇంపార్టెంట్ విషయాలు, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి, అదే మాదిరిగా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలి. దానికి ముందు మల్లేష్ గారు నాకు ఎప్పుడో పరిచయం అయినప్పుడు ఇట్లా మీ పేరు మీద నేను ఒక డోజో పెట్టాలనుకుంటున్నాను. నేను చెప్పండి సార్ అంటే ఆలోచించి పిల్లలకి నేర్పిద్దాము మార్షల్ ఆర్ట్స్ చెప్పి చిల్డ్రన్స్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి పెట్టు, చిల్డ్రన్స్కి నేర్పించాను అని చెప్పి ఎప్పుడో 2001లో చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ప్రపంచాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోదండి, మూడో కళ్ళు మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళినా కూడా అదే ప్రాబ్లం ఉంది, కాకపోతే అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు. భారతదేశంలో అంటే మన కల్చర్, మన ట్రెడిషన్, మన సాంప్రదాయాలు దీన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్స్ కూడా ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఏ డిసిషన్, ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలు ఎంతమంది పాలసీగా ఇంప్లికేట్ అవుతారు, ఎంతమంది దాని అడ్వాంటేజ్ తీసుకుంటారు అని చాలా విషయాలు ఉన్నాయండి. అదే మాదిరిగా పోలీస్ కూడా ఏంటంటే మనకి రక్షణకు రావాలంటే వెస్టర్న్ కంట్రీస్లో ప్రాబ్లం జరిగిన 2 మినిట్స్లో ఉన్నారు, అది నేను చూశాను. జస్ట్ 2 మినిట్స్ ఫోన్ చేస్తే వస్తారు, ఒకవేళ దూరంగా ఉంటే ఎయిర్ సర్వీస్లో పై నుంచి వచ్చి దిగుతారు. డిపెండింగ్ ఆన్ ప్రాబ్లమ్ సాటిలైట్లో జరిగింది, మనం రీసెంట్గా కూడా చూసాను, అది ఉక్రెయిన్ చూసాను. దే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, చాలా వెనుకున్నాం. ఆ స్టేజ్కి రావాలన్నప్పుడు వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారో తెలియదు. సో ఇక్కడ మెయిన్గా నేను మాట్లాడేది ఏంటంటే మన ప్రాణం. ఈరోజు ప్రతి ఒక్కరి ప్రాణం అన్నది చాలా విలువైన విషయం, మన అందరినీ చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బీఏపీస్ ఉన్నారు, కొన్ని రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర గన్మ్యాన్ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గన్మ్యాన్ ఉన్నప్పుడు కొన్నిసార్లు మ్యాన్ కరెక్ట్గా ఉంటాడు, గన్ కరెక్ట్గా ఉండదు. గన్ పేల్చాల్సిన సమయంలో గన్ పేలవకపోవచ్చు, మ్యాన్ పనిచేసిన టైంలో మ్యాన్ పనిచేయకపోవచ్చు. అంటే అక్కడ ఉన్న అటాక్ని బట్టి, అక్కడ ఉన్న వాతావరణం బట్టి. చూసే ఉంటారు మొన్న సీఎం అజిత్ని అక్కడ ఎట్లా రౌండప్ చేశారు ప్రజలు, ఎట్లా అటాక్ అయింది. మనం ప్రిపేర్డ్గా ఉండాలి, ఇంకొకరి మీద మనం తప్పు చెప్పడం కాదు. తల్లిదండ్రికి పాప స్కూల్ నుంచి కాలేజీ ప్రిపేర్ చేయవచ్చు, లోపల దడ ఉండదు. సో మనం ఎన్నాళ్ళు ఇలా మనం ఉంటాం టెన్షన్లో, జరిగేది తప్పకుండా జరుగుతుంది, మనం ఆపలేదు. బట్ మనం ఇప్పుడు ఏంటంటే ఎట్లా ఎడ్యుకేషన్ ఎట్లా ఇంపార్టెంట్, ఎట్లా డాన్స్ ఎట్లా ఇంపార్టెంట్, ఎట్లా పెయింటింగ్ సింగింగ్ మ్యూజిక్ ఇంపార్టెంటో ఈ మార్షల్ ఆర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. సో చిన్నపిల్లలు చాలామందిని చూశాను, వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను. దయచేసి కంటిన్యూ చేయండి. అదే మాదిరిగా మాస్టర్స్ ఎంతమంది ఇక్కడ ఉన్నారు, మల్లేష్ శిష్యులు, వాళ్ళందరూ ఏంటంటే మంచి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఆ ట్రైనింగ్ని ఇప్పుడు నేను అన్నది ఏంటంటే బ్లాక్ బెల్ట్స్ చాలామందిని నేను చూశాను. బ్లాక్ బెల్ట్ ఎలా అంటే అండి, మాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తారు. బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చే వరకు మాకేంటంటే ఒక మాదిరిగా మేము షూటింగ్స్ ఒక మాదిరి వెళ్తుంటాం. ఎప్పుడైతే బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తారో అక్కడి నుంచి మాకు ప్రతి సినిమా ఒక బాధ్యత. యాక్టింగ్లో మేమేం చేయాలి, యాక్టింగ్లో ఇంకా బెటర్ ఏం చేయాలి, నెక్స్ట్ దీనికి మా అవార్డ్స్కి ఎట్లా రెడీ అవ్వాలి, ఇంకా రకరకంగా మాకు ఆలోచన ఉంటుంది. అలాగే ఎవరికైతే బ్లాక్ బెల్ట్ వచ్చిందో మీరు ఇక్కడ మీద ఇక్కడి నుంచి మీరు ఏంటంటే మీ బాడీని స్ట్రాంగ్ చేయడం, మీరు
మీకు నలుగురు వచ్చి అటాక్ చేస్తే మీరు ముందు బ్లాక్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా బ్లాక్ బెల్ట్ వేసుకోవడం కాదు మీ బాడీ రెడీగా ఉందా లేదా లోపల ఉన్న మీ ఆర్గన్స్ రెడీగా ఉందా లేదా ఇది మీకు మీద మీరు తయారు చేయాలి బాడీ ముందు కండిషన్ చేయాలి అంటే బాడీ కండిషన్ అంటే ముందు లోపల మీ లంగ్స్ మీ హార్ట్ మీ లివర్ మీ కిడ్నీ ఇంటెస్టైన్స్ సోలార్ ప్లెక్స్ బ్లాక్ లో ఇవన్నీ రెడీ చేయాలి మీరు స్ట్రాంగ్ చేయడానికి మార్షల్ ఆర్ట్ ఎక్సైజ్ ది బెస్ట్ ఎక్సైజ్ నా ఒపీనియన్ బాగా సిన్సియర్గా చేస్తే ఆటోమేటిక్గా ముందు లోపల రెడీ అవ్వాలి దాని తర్వాత బయట రెడీ అవ్వాలి సో ఈ ఒక ప్రాక్టీస్లో మీరు రెడీ చేసుకోవాలి కథ అనేది మనకు ఒక ఫామ్స్లో కథ చేసేటప్పుడు ఏంటంటే అన్ని బాడీ మూమెంట్స్ అన్నీ స్కూల్లో ఉన్నామండి షాద్నగర్ సో ఇక్కడ సీనియర్ కరాటే మాస్టర్ రమేష్ యాదవ్ది అంటే 20వ వార్షికోత్సవానికి వచ్చినాను సో పిల్లలకి ఈరోజు బెల్ట్స్ సర్టిఫికేట్స్ అదిగా ఈరోజు ఇవ్వడం జరిగింది సో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు సో చిన్నపిల్లలకి మంచి గ్రేడ్స్ వచ్చినాయి సో అందరికీ నేను సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యమైన ఒక విద్య అది అందరూ నేర్చుకోవాలి మీరు ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఇవి నేర్చుకోవాలి ఆరోగ్యానికి ప్లస్ మన ఆత్మరక్షణకి అన్నిటికీ మంచిది ఉపయోగపడుతుంది ముందు ముందు ఎలాంటి అప్ అండ్ డౌన్ ఎలాంటి ఒక సమస్య వచ్చినా తట్టుకోవడానికి మనం సెల్ఫ్గా అంటే వేరే వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చిన పేరెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చిన్నపిల్లలు కొనిపోయారు సో ఇప్పటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు పెద్దదైన తర్వాత స్కూల్ కాలేజు ఉద్యోగం వెళ్ళినప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు కాన్ఫిడెంట్గా ఏదైనా జరిగినప్పుడు తట్టుకోవడానికి వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది సో వాళ్ళకి కూడా పేరెంట్స్ కూడా టెన్షన్ ఉండదు ఆ విధంగా మాస్టర్స్ గురించి కొంచెం చెప్పడం జరిగింది సో మలేష్ వచ్చేసి ఈరోజు ఆయన స్టూడెంట్స్ ఎంతోమంది ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు సో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి ఇదే మాదిరి ట్రైనింగ్ని కంటిన్యూ చేయాలి ఇదే స్పిరిట్ని కంటిన్యూ చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఆ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా నేర్పించాలని చెప్పి చెప్పండి.